స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే ఎలా ఇద్దరు యూనో అంత స్ట్రాంగ్ పిల్లర్స్ లా కనిపిస్తూ ఉన్నారు. సినిమా చూసినప్పుడు మీరు ఎవల్యూషన్ ఆఫ్ క్యారెక్టర్ టెరిఫిక్ గా ఉంటుంది. ఫస్ట్ లో చాలా మామూలుగా అంటే నేను ఏదో పెద్ద స్కామ్స్టర్ లాగా అండ్ తనకి ఏం తెలియకపోతే తన రోల్ కి నేను వెళ్ళి ఇది ఇలా చేయాలి అది చేయాలని అలాగలా చేస్తున్న తర్వాత వాళ్ళు ఇద్దరు వాళ్ళు మెల్లగా ఎలా ఇవాల్వ్ అవుతూ కంచుల్లా తయారైపోయి అందరినీ రౌండ్ అప్ చేసేసి బయలుదేరండి అని చెప్తే ఆ ఎవల్యూషన్ నాకు బాగా నచ్చింది. అంతే యాక్షన్ కేమ్ ఇన్ ఐ గెస్ కదన్నా లాస్ట్ యా ఈవెన్ సమ్ టైమ్స్ అంటే ఫస్ట్ లో మీకు మీరు స్టార్ట్ అయిన తర్వాత వెన్ యూ సీ విశ్వనాథ్ రోల్ మీరు గెస్ట్ చేయరు ఓకే ఇలాంటి రోల్ అనమాట. కానీ తర్వాత యాజ్ ద స్టోరీ గోస్ ఆన్ ద వే హీ చేంజెస్ అండ్ దెన్ స్లోలీ ఆ మెటమార్ఫోసిస్ అంటారు కదా దట్ ఈస్ టెరిఫిక్ అది బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగేటప్పుడు నేను చూస్తున్నా అండి అంటే నా క్యారెక్టర్ మీకు చెప్పారు కాబట్టి నేను ఇలా ఉన్నా నేను వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ సౌండ్లు వినిపిస్తుంది బాడీ ఆ పంచ్ సౌండ్ విసం కొట్టుకుంటున్నారంటే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఈయన కూడా స్ట్రాంగ్ వీళ్ళిద్దరు అంటే పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి ఎక్కడ చెప్పుకోవట్లేదు షార్ట్ ఫినిష్ అవ్వగానే మీరు వచ్చి చెప్పా కుట్టుపారు దూపుతున్నాడు ఆయన చెప్పలేకుండా ఆయన ఆయన ఏమో అంటే ఇప్పుడు నవీన్ చంద్ర నేను చేస్తున్నా ఏదైనా ఉంటే నవీన్ని కాంటాక్ట్ చేశాను అనుకోండి ఆయన సర్లే బ్రదర్ అనేది నవీన్ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు ఏం చెప్పలేడు అక్కడ ఆయన ఏమో 60 సంవత్సరాలు ఆయనకి ఆయన ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేయకముందే చెప్పాడు ఐ యామ్ అస్ ఓల్డ్ అస్ యువర్ డాడ్ ఓకే సో బీ కేర్ఫుల్ అని చెప్పాడు ఆయన. సో వన్స్ అది వచ్చిందంటే మీరు డిఫెన్స్ లో పడిపోవాల్సిందే. సో నేను ఆయన దగ్గర దగ్గర వెళ్తున్నా ఆయన పట్టుకునేది ఇలా పట్టుకోవాలి జనరల్గా ఏంటి ఇలాగ పట్టుకుంటాం ఆయన వేసేది ఇలా పెట్టి ఏది కుట్టు లాగుతున్నాడు సెకండ్ అయిన తర్వాత ఇలా ఏంటి నిజంగానే కుట్టుకోగొప్పుతున్నాడు ఇతను ఏం చేయాలి నేను అని ఆలోచించాడు. సరే ఏముంది బాడీ ఉంది బయట చెప్పుకోలేరు బాడీ ఉంది ఈ మాత్రం తట్టుకోలేవని అంటారు ఆ ఫైట్ అంతా అలాగే సాగింది. నన్ను ఒక షార్ట్ లేదా కాలర్ పెట్టుకుని తోసారు అనమాట నేను ఆ క్యారెక్టర్ నుండి అలా వెళ్ళాను అలా చూస్తే అలా వెళ్ళిపోయాను బట్ సీరియస్లీ ఐ మెట్ హిమ్ కదా ఆయన ఎలా ఉన్నారు ఆయన దగ్గరికి 60 దగ్గర ఉన్నట్టు లేరు ఆయన 16 కి 25 కి మధ్యలో ఉన్నట్టు ఉన్నారు ఆయన నాకైతే మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా కనిపిస్తూ ఉంటారు నవీన్ చంద్ర గారు అది అది కరెక్టా కాదా? అది ఓన్లీ ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ రోజు ఇమేజ్ కాపాడుకోవాలి చాలా సెంటర్గా ఉండాలి అది ఇది అది ఎప్పుడు ప్యాక్అప్ అంటే ఎవడో ఒకడికి కూడా కనిపించిన నవీన్ చంద్ర అట్లా అది ఎవడో ఒకటి పెట్టి కనుక్కోవాలి ఇతను ఉన్న వ్యసనాలు అవన్నీ లేకుండా ఉండేది ప్రసక్తి లేదు కొనుక్కుని విన్నాను నేను కానీ టైటిల్ నవీన్ ని బట్టి ఇన్స్పైర్ అయిందంటారు మోసగాళ్ళు ఓకే ఓ ఎన్నుంది అయితే ముందు ఎమ్మ దగ్గర.